ఆ ఊరంతా ఉపాధ్యాయులే. చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఆ గ్రామంలో గురువును ఆదర్శంగా తీసుకుని ఇంటికొకరు ఉపాధ్యాయులయ్యారు. ఊరంటే ఉద్యోగులుండడం సహజమే, కానీ పల్లె నిండా పంతులుండడం ఎక్కడైనా చూశారా? అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో ఓ మారుమూల పల్లె అలాంటి ఘనత సాధించింది. ఆ విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే కామారెడ్డి జిల్లాకు వెళ్లాల్సిందే. ఇది కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామం. ఈ పల్లెలో 900 కుటుంబాలు ఉండగా 2400 ఓటర్లు ఉన్నారు. అక్షరాస్యత పరంగా, అభివృద్ధి పరంగా గ్రామం అగ్రభాగంలో ఉంది. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఈ గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. దేశాయిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి ఇలాంటి ఉద్యోగులు కాదు. సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వాళ్ళు. ఒకరిని చూసి మరొకరు, గురువును చూసి ఇంటికొకరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఉపాధ్యాయ పోస్టులు పడితే చాలు, ఈ గ్రామం నుంచి ఖచ్చితంగా ఎంపికవుతారు. జిల్లా నలుమూలలో ఈ గ్రామం నుంచి ఎంపికైన టీచర్లు ఆయా పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. దేశాయిపేట గ్రామం నుంచి బోనేకర్ గంగారం అనే పంతులు తొలి ఉపాధ్యాయునిగా ఎంపిక కాగా, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చాలామంది యువకులు ఆయన బాటలో నడిచారు. కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్లు. కాని ఈ గ్రామస్తులు మాత్రం సమాజానికి ఏదో చెయ్యాలనే తపనతోనే ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ టీచర్ ఉద్యోగం కోసం కష్టపడే వాళ్లకు టీచర్ జాబ్ వస్తానే ఉద్దేశంతో అందరూ కూడా ఆ మార్గం ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి, మా ఊర్లో అందరికి భూ కమతాలు కూడా తక్కువ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి ఎడ్యుకేషన్ మీద టార్గెట్ పెట్టుకొని టీచర్ జాబ్ల మీద చాలా టార్గెట్ చేసి సుమారు 100 పైన ఉద్యోగులు మా టీచర్లుగా మా ఊరు నుంచి పనిచేస్తున్నారు. అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ మొత్తం తీసుకున్నట్టయితే 300 పైగా ఉద్యోగులు గ్రామంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు డిఎస్సి పెట్టినా కూడా మొత్తం బాన్సువాడ మండల లోపల మా దేశాయిపేట నుంచే ఎక్కువ మంది టీచర్స్ సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్పనైన విషయం. అది మా గురువులకి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండడంతో దేశాయిపేట గ్రామం కామారెడ్డి జిల్లాలో పంతుళ్ల పల్లెగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో టీచర్లతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖలలో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ 90% మంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న గురువులను చూసి చాలా మంది శిష్యులు సైతం ఇదే వృత్తికి సై అంటూ శిక్షణ పొందుతున్నారు. నాలుగేళ్లుగా టీచర్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు. ప్రభుత్వం ఏటా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే మరెంతో మంది గ్రామం నుంచి ఎంపికయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే చాలు, టీచర్ ఉద్యోగం వచ్చినట్లే అనే నమ్మకంతో గ్రామంలో చాలా మంది యువకులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యువత ఉపాధ్యాయ ఉద్యోగాల వైపే కాక ఇతర ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. మా ఊరు దేశాయిపేట. మా దేశాయిపేట ఊరు అంటేనే తెలంగాణలోనే చదువుల తల్లిగా పేరు గాంచింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం ఏడిఎస్సి పడ్డ కూడా మా ఊరు నుంచి 10 నుంచి 15 మంది 50 మంది వరకు రాస్తే కనీసం మినిమం 10 మంది ఖచ్చితంగా టీచర్లుగా అయ్యేవారు. అయితే దానికి ప్రత్యేకత ఏంటంటే మా ఊరు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్. మా ఊర్లో మొట్టమొదటిగా ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ వాళ్ళ నాన్నగారు గంగారం సార్ గారు టీచర్గా మా ఊరికి మొదటి ఉపాధ్యాయుడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో చేరి దేశానికి సేవ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తారు. అలాగే మా ఊర్లో ఏంటంటే ఒకరికొకరు ఒక తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఫీడ్బ్యాక్ అందిస్తూ ఉద్యోగాలు పొందుట్లో ఇచ్చేస్తున్నారు. ఓన్లీ ఉపాధ్యాయులే కాకుండా మా దేశ జనాభాలో సుమారు 4500 జనాభా ఉంటారు. దాంట్లో 3000 ఓటర్స్. ఉద్యోగాలు చూసినట్లయితే 300 నుంచి 350 వరకు అన్ని డిపార్ట్మెంట్లో కలిపి ఉంటారు. దేశాయిపేట యువత నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎన్నో ఉద్యోగాలు ఉన్నా ఉపాధ్యాయ వృత్తికే జై కొడుతున్నారు.
బతకలేక బడి పంతులు అనే నానుడిని తిరగరాస్తూ సమాజ మార్పు కోసం పంతుళ్ళు అనేలా మార్పు తెస్తున్నారు.